మన దానికి సంబంధించిన రాసిన ప్లాన్స్ ఏంటి ఎంత ఎంత పైప్ లైన్ హలో ఫ్రెండ్స్ బ్యాక్ టు మై ఛానల్ రాండమ్ పాయింట్స్ తెలుగు సో ఇవాల్టి వీడియో వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించిన రైట్ కెనాల్ వర్క్ ఇక్కడ జరుగుతోంది సో ఆ వర్క్ ఎక్కడ జరుగుతోంది ఎలా జరుగుతుందో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అండ్ నా ప్రీవియస్ వీడియో చూసుండకపోతే చూడండి మేము ఈ సరౌండింగ్స్లో చూసిన ఏరియా ఫారెస్ట్ ఏరియా అంతా కూడా సో దాని నేచర్ కానీ ఆ డీటెయిల్స్ అన్నీ నేను అక్కడ పెట్టాను ఆ వీడియో చూడకపోయింటే చూడండి ఒకసారి సో ఈ వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది రైట్ కెనాల్ వర్క్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఎలక్ట్రిక్ వర్క్ అంతా కూడా మా హస్బెండ్ వాళ్ళు చేస్తున్నారు సో తనకు ఐడియా ఉంది ఇదంతా కూడా అండ్ ఇదేమో ఓపెన్ కన్స్ట్రక్షను అండ్ ఇంకొకటి ఉంది అండర్ గ్రౌండ్ కెనాల్ వేస్తున్నారు ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్ ఉంది ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ పెడతాను ఈ వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తను షేర్ చేస్తానని చెప్పారు సో తన వాయిస్లోనే ఒకసారి విందాము హాయ్ వ్యూవర్స్ ఈరోజు మీరు చూస్తున్నారు ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్లోని 22 ప్యాకేజ్ కింద ఒక పంప్ హౌస్ ఇది నియర్ మంచెప్ప నిజామాబాద్ డిస్టిక్లో ఒక నిజామాబాద్ డిస్టిక్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇక్కడ ఒక పంప్ హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఏంటి అక్కడ ఏమేమి మెషినరీ ఉన్నాయి మన దానికి సంబంధించిన డాచింగ్ ప్లాంట్స్ ఏమిటి ఎంత పైప్ లైన్లు వాడుతున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఇది మనకు కనపడుతుంది అప్రోచ్ పంప్ హౌస్ ఉన్న అప్రోచ్ రోడ్డు ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తుంది కన్స్ట్రక్షన్లో ఉంది ఆల్రెడీ జరుగుతూ ఉంది ఇది రఫ్లీ అబౌట్ గ్రౌండ్ లెవెల్ నుంచి రఫ్లీ అబౌట్ ఒక 40-50 మీటర్స్ దాకా డెప్త్లో ఎక్స్కవేషన్ చేస్తారు ఆ తర్వాతే దాని గురించి మనకి అక్కడి నుంచి మన ఫౌండేషన్స్ దానికి మోటార్స్ సూటబుల్ మోటార్ ఫౌండేషన్స్ ఎలక్ట్రికల్ సంబంధించినన్నీ కూడా చేస్తుంటారు ఈ పంప్ హౌస్కి పవర్ సప్లై అవసరం అవుతుంది ఈ పవర్ సప్లై కోసం ఇక్కడ స్పెషల్గా ఒక సబ్స్టేషన్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఆ సబ్స్టేషన్ కన్స్ట్రక్షన్కి ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసిందంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ 220 కెవి సబ్స్టేషను ఇప్పుడు ఏదైతే మన పంప్ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఈ పంప్ హౌస్కి పవర్ సప్లై అవసరమైంది ఈ పవర్ సప్లై కోసం ఈ పవర్ సప్లై ఈ సబ్స్టేషన్ నుంచే వస్తుంది ఇది యాక్చువల్లీ ఇక్కడ నుంచి డిచ్పల్లి అని ఒక 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది అక్కడ నుంచి గ్రిడ్ కనెక్షనిటీ అక్కడి నుంచి ఆ సప్లై ఇక్కడికి వస్తుంది ఇక్కడ నుంచి పంప్ హౌస్లు కనెక్టివిటీ అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది పెండింగ్లో ఉన్నాయి ఇది అవడానికి ఉంది మీరు చూస్తున్నారు అక్కడ ట్రాన్స్ఫార్మర్లు కూడా వచ్చున్నాయి మేబీ అనదర్ ఒక 2-3 మంత్స్లో ఇది కమిషన్ అవడానికి ఛాన్స్ ఉంది సబ్స్టేషను రెడీ టు పవర్ ఫీడ్ ఇక్కడ నుంచి ఇది ఈ పంప్ హౌస్లో వాటర్ మనకి లిఫ్ట్ చేసి ఇదిగో ఇక్కడ మీకు కనపడుతున్న ఈ చెరువులో పోస్తాయి ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే చిన్నదిగా కనపడుతుంది కానీ దీన్ని యాక్చువల్గా 3.5 TMCకి పెద్ద చేయాలని చెప్పి గవర్నమెంట్ ప్రపోజల్ ఇక్కడి నుంచి కనపడుతున్న కొండలు దాటిన తర్వాత మన కాళేశ్వరంలోనే లాస్ట్ ప్యాకేజ్లోనే లాస్ట్ పంప్ హౌస్ కన్స్ట్రక్షన్ అక్కడ ఉంది తర్వాత దాన్ని సపరేట్ వేరే వీడియోలో మనం చూద్దాము ఓకే ఇదంతా మీకు ఇప్పుడు కనుక ఈ చెరువు కనుక ఫుల్ అయిపోయిందంటే మీకు కనపడుతున్న ఊళ్ళన్నీ కూడా మనకి ఇప్పుడు దీనికి అన్నీ కూడా వీళ్ళకి మనకి రీహాబిటేషన్ ఆర్ఆర్ ప్యాకేజ్ ఒకటి డిక్లేర్ చేయాలి వాళ్ళకి ఎంత అమౌంట్లు వస్తాయి ఏందనేది కూడా కరెక్ట్గా డీటెయిల్స్ ఇంకా తెలియదు దాన్ని సపరేట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తుంటాను సో అవ్వండి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న సబ్స్టేషను అండ్ కెనాల్ యొక్క వర్క్ అండ్ ఈ చెరువు చూస్తున్నారు కదా ఏదైతే ఉందో సో అది యాక్చువల్గా 3.5 TMC యొక్క కెపాసిటీ ఉన్న రిజర్వాయర్గా చేంజ్ చేయాలి అని గవర్నమెంట్ ప్రపోజల్ అంట ఇక్కడ వస్తుందంట అది బట్ టైం పట్టచ్చు సో అది కనుక వచ్చింది అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ కూడా ఎగిరిపోతాయంట సో వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారో ఏంటి అనేది గవర్నమెంటే చూసుకుంటుంది అండ్ ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఏరియా మేము ఇందాక ప్రీవియస్ వీడియోలో పెట్టాము కదా సో అక్కడ ఉన్న ఒక అండర్ గ్రౌండ్ కెనాల్ కూడా అక్కడ జరుగుతుంది సో అక్కడ వరకు కూడా వెళ్తూ ఉంటాయి ఇది పెద్ద ప్రాజెక్ట్ ఇదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించింది ఇవన్నీ నియర్ బై నిజామాబాద్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో వస్తే మీరు చూడగలరు ఇవన్నీ కూడా
సో ఇప్పుడు ఈ పొలం ఏదైతే ఉందో మనం ఇందాక సబ్స్టేషన్ చూసాం కదా, సో ఆ పక్కన ఈ పొలాలన్నీ కూడా ఉన్నాయి. అండ్ మీరు అక్కడ కనుక చూడగలిగితే అక్కడ పెద్ద పెద్ద పైప్స్ టనల్స్లా ఉన్నాయి రౌండ్వి. సో అక్కడంతా కూడా ఆ టన్నల్ ఏరియానే, అవంతా తవ్వుతున్నారు అక్కడ టనల్స్ పెట్టడానికి. సో వాటర్ అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ మీకు ఇదో చూపిస్తున్నాను కదా. సో ఈ ఇక్కడికి పైకి ఎక్కేసి ఆ పక్కన ఇంత చెరువు చూపించాను కదా, ఆ చెరువులోకి జాయిన్ అవుతాయంట వాటర్ అంతా కూడా. సో ఇంత హైట్కి లిఫ్ట్ చేస్తాయి వాటర్ని. అక్కడెక్కడో 25 కిలోమీటర్స్ దగ్గర నుంచి వాటర్ వచ్చి ఈ పైప్స్లో నుంచి పైకి ఆ పక్కన రిజర్వాయర్లోకి జాయిన్ అవ్వాలి. సో ఇది ప్రాజెక్ట్ అంతా కూడా. ఇంత ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఇంకో 2-3 ఇయర్స్ ఈజీగా పట్టచ్చు. కాదు అవి తవ్వుతున్నారు సరే, అప్పుడు కింద నుంచి ఎట్లా పైకి లేస్తాయి వాటర్? లేస్తున్నాయి, దానికంతా ఎక్స్ట్రా వేసే బదులు ఆ మట్టి వచ్చు కదా ఈక్వల్ ఇంత లెవెల్లో. అప్పుడు ఈ పొలాలు ఇంకేం పోవా పక్కన? ఆడదాకే కదా, మూడు అంతా కొద్ది దూరం పోతే ఎంత దూరం? ఆ మధ్యలో పైప్ వేయడానికి అవి తీసింది ఆ మొక్కలు అవి. సో అవి ఇట్లా జస్ట్ మేము పైకి కూడా వెళ్ళి చూసాము, ఆ టనల్స్ అవన్నీ పెడుతున్నారు కదా అక్కడికి. ఎండ ఫుల్ ఎండ ఉండిందండి మేము వెళ్ళినప్పుడు. కరెక్ట్గా 2:30-3 o'clockకి ఆ ప్లేస్కి రీచ్ అయ్యాము. సో ఫుల్ ఎండ. అండ్ మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు అక్కడ మట్టి కనిపించింది అది. సో ఆ మట్టి చెట్లకు పనికొస్తుందని అడిగితే మా హస్బెండ్ అయ్యా పనికొస్తుంది అని చెప్పారు. సో తీసుకొనేసి మేము కార్లో పెట్టుకొనేసి వచ్చేసాము. ప్లాంట్స్కి వేద్దాం తీసుకో. అది వద్దు అమ్మ అంత చిన్న తీసుకుంటున్నావా? అది కాదు ఇట్లా నేను ఇస్తా. ఎస్ ఇదో టేక్ దిస్. ఇగా ఇవి మధ్యలో వెళ్తుంటే ఎవరు బుట్టలు చేస్తూ కనిపించారు. సో తీసుకుందామని ఆగాము, బట్ కొంచెం సెట్ అవ్వక తీసుకోకుండా వచ్చేసాము. వెళ్ళి అమ్ముతారా? ఇక్కడే అమ్ముకుంటారా? వెళ్ళి అమ్ముకుంటారా? సో ఇది ఫ్రెండ్స్ వీడియో, ది ఫస్ట్ వన్ అయితే పార్ట్ వన్, ఇది పార్ట్ 2. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.